అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితి యోగ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలోన ఫిషింగ్ హార్బర్ అయితే రాబోతున్నారు. ఇక్కడ మొన్న జరిగిన అగ్ని ప్రమాదంలో బాధితులైన మత్స్యకారులను అయితే మాత్రం ఆయన పరామర్శించున్నారు. ఆ పరామర్శం తర్వాత ఆయన బాధితులకు 50,000 రూపాయల చెక్లు కూడా అందించనున్నారు. సో ఈ యొక్క రీజన్ తో అయితే మాత్రం ఆయన విశాఖ రానున్నారు. ఆయన పర్యటన ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు జనసేన నాయకులు పవన్ తాతారావు గారు ఉన్నారు, ఆయనతో మనం మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు విశాఖ ఫిషింగ్ హార్బర్ రాబోతున్నారు, బాధితుల్ని పరామర్శించబోతున్నారు. ఈ రోజు ఆయన షెడ్యూల్ ఎలా ఉండబోతుంది సార్? పవన్ కళ్యాణ్ గారు అనే మనిషి మానవత్వానికి ఒక ప్రతీక, మానవత్వం ఉన్నటువంటి మనిషి. దట్టు పవన్ కళ్యాణ్ గారికి మత్స్యకారులకి విడదీరైనటువంటి బంధం. ఈ బంధంలో భాగంగా మొన్న జరిగినటువంటి యాక్సిడెంట్ లో ఈ బోట్లు కాలిపోయి నష్టపోయిన వారికి ఈ మధ్యాహ్నం 2:30 గంటలకి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు వస్తున్నారు. ఇక్కడ 3 గంటలకు వస్తున్నారు. 49 మందిని ఐడెంటిఫై చేశారు. 49 మందికి సొంత డబ్బులు 50,000 చొప్పున ఇవ్వబోతున్నారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారు సోదరులు సంతోషపడుతున్నారు, విశాఖపట్నం వాసులు గర్విస్తున్నారు, రమ్మంటున్నారు. అధికారం లేకుండానే ఈ మాత్రం సాయం చేయగలిగే మనిషి, అధికారం ఉంటే జనసేన పార్టీ ఏ మేరకు సాయం చేస్తుంది జనానికని అందరూ ఆలోచిస్తున్నారు. మా పోలీస్ యంత్రాంగం కానీ, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం కానీ అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ సభ సభ నన్ను అలాంటి సమస్యలు ఇంకోసారి రాకూడదు, వారిని పరామర్శించి మీకు మేము ఉన్నాము అని చెప్పగలుగుతారు. అందరికన్నా ముందు కాలిపోయినప్పుడు 4 గంటల్లో సమయంలోనే పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ప్రభుత్వం పైన ఒత్తిడి తేడానికి అధికం అని చెప్పి లెటర్ రిలీజ్ చేశారు. దాంట్లో భాగంగా నేను 50,000 చెప్పులు ఇస్తానని చెప్పి చెప్పారు. ఇది అందుకు దీన్ని గర్విస్తున్నాం, సంతోషిస్తున్నాం. మత్స్యకారులు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. మీరు చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రానున్నారు, సో మత్స్యకారులను అందరినీ కూడా పరామర్శించనున్నారు, ఎలా ఉండబోతుంది సార్ ఆయన పర్యటన? ఫస్ట్ నుంచి కూడా ఈ మత్స్యకారులు గంగపుత్రులు అంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే సముద్రం మీద ఆధారపడి రిస్క్ జాబ్ వాళ్ళది అని ఆయన ఒక ప్రత్యేకమైన అభిమానంతో ఉంటారు. ఎక్కడ వాళ్ళకి అన్యాయం జరిగినా, ఎక్కడ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా ఫస్ట్ స్పందించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి మొన్న జరిగిన డిజాస్టర్ కూడా 49 బోట్లు కాలిపోతే ఈ రాష్ట్రంలోనే మొదట స్పందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మమ్మల్ని పంపించి వాళ్ళకి నష్టపరిహారం కూడా బోటికి 50,000 రూపాయలు ఆయన సొంతంగా స్వయంగా ఆయన డబ్బులు ఇవ్వడానికి కూడా ఒక ఆలోచన చేశారు. దయచేసి దాన్ని ఏదో అడ్డుకునే కార్యక్రమాలు కానీ, దాన్ని ఏదో ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కానీ నిన్న వాలంటీర్స్ ద్వారా ఏదో చేస్తున్నారని చెప్పి తెలిసింది. అది అమానుష్యం. ప్రజలకు ఏదన్నా అందితే ప్రభుత్వం కూడా స్పందించి శభాషానాలు తప్ప ఎవరైనా ప్రతిపక్షాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ కూడా వాళ్ళని ఆదుకోవాలి, ఆదుకోవడానికి ముందుకు రావాలి, ప్రభుత్వం దానికి హర్షించాలి. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారి సాయం వస్తే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మనుషులు అయిపోతారనే ఈ దృక్పథం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు వస్తారు, వాళ్ళని పరామర్శిస్తారు, 49 మందికి చెక్కులు పంపిణీ చేసి మీడియాను ఉద్దేశించి వాళ్ళకి ఇంకా మెరుగైన నాణ్యమైన ప్యాకేజీ రావాలని చెప్పి డిమాండ్ చేస్తారు. బోటు ఓనర్స్ తో కాకుండా బోటు ఓనర్స్ కింద పనిచేసే చాలా మంది కూడా ఉపాధి కోల్పోయారు, వాళ్ళని కూడా రోడ్డు పడ్డారు. సో అలాంటి వాళ్ళకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సాయం చేసే అవకాశం ఉన్నాయంటారా? అది కూడా లిస్ట్ తీసుకోమన్నారు. ఏదైతే ప్రభుత్వం నిన్న ప్రభుత్వం 400 మందికి ఆ సిబ్బందికి కూడా ఏదో సాయం చేశారని చెప్పారు, ఆ లిస్ట్ కూడా తీసుకోమన్నారు. మాతో డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా మేము సాయం చేయబోతాం. ఇంకా చూసుకుంటే ప్రధానంగా మత్స్యకారులకు సంబంధించి ఫిషింగ్ హార్బర్ లో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ సమస్యలను అధికారులు తీసుకెళ్ళినా సరే వాళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్పి అంటారు. ఈ ప్రాబ్లమ్ సంబంధించి మత్స్యకారులతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఆల్రెడీ అన్ని సంఘాల వాళ్ళు వారితో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు. సమస్య మీద పూర్తి అవగాహనతో వారు వస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మీడియాను అడ్రస్ చేసినప్పుడు వాళ్ళ మెరుగైన నాణ్యమైన జీవితం మీద, గతంలో వాళ్ళు అనుభవించిన సమస్యల మీద అన్నిటినీ కూడా అడ్రస్ చేయబోతా ఉన్నారు, డిమాండ్ చేయబోతా ఉన్నారు ప్రభుత్వాన్ని. ఆ కార్యక్రమం ఈ రోజు జరగబోతాం. మీరు చెప్పండి సార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్ని గంటలకు రాబోతున్నారు, ఇక్కడికి ఎన్ని గంటలకు వస్తారు, ఎన్ని గంటల వరకు ఉంటారు సార్? ఏమండి, ఆయన ఎన్ని గంటలకు రాబోతున్నారు అంటే మధ్యాహ్నం 2 తర్వాత ఆయన ఇక్కడికి రీచ్ అవ్వబోతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఆల్రెడీ మాకు ఇదేమి కొత్త విషయం కాదు, ప్రతిసారి ఆయన ప్రజలకి సేవ చేయడానికో ప్రజల్ని ఉద్ధరించడానికి ఆయన వచ్చినప్పుడల్లా ఇలాంటి ఆంక్షలు, ఇలాంటి కోరికలు మమ్మల్ని అంటే పైశాచికత్వంతో మా మీద పడి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. మేము ఇవన్నీ పట్టించుకోని పరిస్థితి ఇప్పుడు కాదు. ఎందుకంటే ఆయన డైరెక్ట్ గా వచ్చి ఆయన సొంత జేబులోంచి డబ్బులు తీసి ఇక్కడ ప్రమాదం జరిగిన వారిని మత్స్యకారులందరికీ కూడా వారు సాయం చేద్దామని ఆలోచనతో వస్తున్నారు. దాన్ని అంటే ప్రకృతి కూడా ఆయన ఆశీర్వదిస్తుంది, అది కూడా ఎవరు ఆపలేరు. దాన్ని మీరు గమనించాలి. ఇలాంటి ఆంక్షలు ఇవన్నీ కామనే, వారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ సహజమే.
వీటన్నిటిని కూడా పక్కకి తీసి పవన్ కళ్యాణ్ గారి ఇక్కడికి వచ్చి ఆయన అనుకున్న కార్యక్రమాన్ని నిర్వహించలేదాకా కూడా మీ అందరం కూడా ఆయనతో పాటు ఉండి ఆయనకి సపోర్ట్ గా ఉండి మేము ఆయన మళ్ళీ తిరిగి సేఫ్ గా పంపించేదాకా కూడా మీ అందరం కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ వంతు న్యాయంగా జనసేన పార్టీ మత్స్యకారులకు అండగా ఉంటుంది, ప్రభుత్వం నుంచి కూడా ఒక అండ ఉండాలని చెప్పేసి మీరు ఫైట్ చేస్తా ఉంటున్నారు, భవిష్యత్తులో దీనికి సంబంధించిన ఎలాంటి కార్యాచరణ రూపొందించుకోవాలనుకుంటారు సార్? ప్రభుత్వం నుంచి మేము యాక్చువల్లీ అంటే మీరు చూసిందేనండి, ఇక్కడ మన విశాఖపట్నంలో చాలా ప్రమాదాలు జరిగాయి ఇప్పటి వరకు. ప్రభుత్వం వారికి ఏ రకమైన మేలు చేకూర్చిందో కూడా మనం చూసాము. అలాంటి మేలు కాకుండా ప్రభుత్వం నుంచి స్ట్రాంగ్ గా మత్స్యకారులు అంటే విశాఖపట్నం పేరు చెప్తేనే, వైశాఖపట్నం అనే పేరు చెప్తే మత్స్యకారులు ముందుగా మత్స్యకారులే ఇక్కడ ఇనిషియేట్ అయ్యారు, వారి మనుగడనే ఇక్కడ ముందుగా కనుగొన్నారు. అలాంటి మత్స్యకారుల్ని ఈ రోజు ఇబ్బందుల్లోకి నెట్టివేయబడింది ఈ ప్రస్తుత సమాజం కాబట్టి, అలాంటి దాని మీద పోరాటం చేయడానికి మా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం మేరకు మేము ఆయన ఏం చెప్తే అది చేయడానికి మేము సంసిద్ధమయ్యే ఈ ప్రయాణం చేస్తున్నామని తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి సార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాబోతున్నారు, ఇక్కడ స్థానికంగా ఉన్న మత్స్యకారులకి ఎన్నో ఏళ్ళ నుంచి చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను అధికారులు చెప్పినా సరే పట్టించుకోవట్లేదు అంటున్నారని వాళ్ళు మత్స్యకారులు వాపోతున్నారు. సో అలాంటి పరిష్కారాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు విని అతనికి దాని తదుపరిగా దానికి సంబంధించిన కార్యాచరణ ఏమైనా తీసుకునే అవకాశం ఉన్నాయంటారా? నమస్కారం, నేను మీ కందుల నాగరాజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడిని. మరి ఈ రోజు ఇక్కడ ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది, ఎందుకంటే మరి ఇక్కడ ఫిషింగ్ హార్బర్ లో 49 బోట్లు పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయి బూడిదైపోతే వాళ్ళందరూ నిరాశ్రులు అయిపోయి కుటుంబాలన్నీ వీధిలోకి వచ్చేసి గొల్లు మీద ఏడుస్తున్నారు. పిల్లలు తల్లులు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిపి ఏడుస్తున్నారు. ఆ తరుణంలో వెంటనే మన పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఒక లెటర్ రిలీజ్ చేసి నేనున్నాను మీకు సాయం చేస్తాను నేను వస్తాను అని భరోసా ఇచ్చి ఇవాళ విశాఖపట్నం వచ్చి మరి 2:30కి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో దిగి 3 గంటలకి ఫిషింగ్ హార్బర్ దగ్గరకు వచ్చి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికి కూడా మనిషికి 50,000 రూపాయలు చొప్పున ఆయన సొంత సొమ్ము ఆయన కష్టార్జితం ఆయన జోబీలో సొమ్ము తీసేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెడుతుందంటే ఇవాళ ఇక్కడ రాకూడదు, ఆయన సాయం మీరెవరు పొందకూడదు, వాలంటీర్ల చేత ఆల్ చేత ఏళ్ళ చేత వార్నింగ్లు ఇప్పించి మీరు కానీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సాయం కానీ తీసుకుంటే మీకు ఇచ్చే చెక్కులు మేము వెనక్కి తీసుకుంటాం అని భయపిస్తున్నారు. ఇవాళ ఎవరైనా మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఈ జాలర్లు ఫిషర్మ్యాన్స్ ఎప్పుడు కూడాను కష్టపడి వాళ్ళ జీవనాన్ని పోషించుకున్న మనుషులు తప్ప ఎవరి దగ్గర ఏం ఆశించరు. అటువంటి తరుణంలో మరి ఈ రకంగా చేయటం అనేది కరెక్ట్ కాదు.